ఒక షార్ట్లో అయితే నేను అప్లోడ్ చేశాను కదా స్టార్ ఫ్రూట్స్ గురించి, బట్ అది కొయ్యడం వరకే నేను చూపెట్టాను అనమాట. అండ్ స్టార్ ఫ్రూట్ తింటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో నార్మల్గా మనం స్టార్ ఫ్రూట్ తింటే జ్యూసీ జ్యూసీగా అనిపిస్తూ ఉంటుంది కదా, సో చాలా పండిపోయిన పండును తింటే ఇంకా ఎక్కువ పుల్లగా చాలా స్వీట్గా ఉంటుంది కదా. ఇదైతే ఒక మెరాకిల్ ఫ్రూట్ అనే చెప్పొచ్చు. స్టార్టింగ్ పింజ నుంచి పండు అయ్యేంత వరకు తీపు, పులుపు, అలాగే చేదు, అన్ని రకాల టేస్ట్లు అనేవి ఈ ఫ్రూట్లో ఉంటాయి. అలాగే ఈ ఫ్రూట్ తినడం వల్ల కొలెస్ట్రాల్ కూడా కరిగిస్తుంది అండ్ బరువు కూడా తగ్గొచ్చు అనమాట. సో వెయిట్ లాస్కి అయితే ఈ ఫ్రూట్ డైలీ తీసుకోవడం వల్ల, అంటే సీజన్లోనే మనకి దొరుకుతాయి కదా, అప్పుడు తీసుకోవడం వల్ల కొంచెం వెయిట్ లాస్ అయితే కూడా అవ్వచ్చు. స్టార్ ఫ్రూట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ ఫ్లవరింగ్ కూడా చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది అనమాట. నాకైతే చాలా ఇష్టం, పింకిష్ కలర్లో ఉంటుంది కదా. అలాగే స్టార్ ఫ్రూట్లో ఎక్కువ ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ అండ్ విటమిన్ సి ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి కదా. చూసారు కదా స్టార్ ఫ్రూట్ వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్. ఇంకా బరువు తగ్గడానికి స్టార్ ఫ్రూట్స్ ని జ్యూస్ చేసుకుని, ఒకవేళ అలా డైరెక్ట్ గా తీసుకోలేకపోతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని తాగొచ్చు అనమాట. సో బరువు అయితే తగ్గుతారు. అలాగే స్టార్ ఫ్రూట్ ని క్యారంబోలా ఫ్రూట్ అని కూడా అంటారు. అలాగే ఈ స్టార్ ఫ్రూట్ లో ఒక గొప్ప ఏంటి అంటే, మన బాడీలో ఉన్న జర్మ్స్ ని ఫైట్ చేసి మన వైట్ బ్లడ్ సెల్స్ ని స్ట్రాంగ్ గా చేస్తుంది అండ్ ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రాంగ్ గా చేస్తుంది అనమాట. అలాగే హార్ట్ హెల్త్ ని కూడా స్ట్రాంగ్ గా చేస్తుంది. అలాగే ఈ ఫ్రూట్ లో ఎక్కువగా పొటాషియం ఉండడం వల్ల ఆ పొటాషియం మన బ్లడ్ ప్రెషర్ని తక్కువ చేస్తుంది అనమాట, ఐ మీన్ లోయర్ చేస్తుంది. ఆల్సో లోయర్స్ యువర్ రిస్క్ ఆఫ్ ఏ హార్ట్ అటాక్ ఆర్ స్ట్రోక్స్ అనమాట. అన్ సీజన్ లో మనకి స్టార్ ఫ్రూట్స్ అయితే దొరకవు కదా. నేనైతే అన్ని ఫ్రూట్స్ చూసాను కానీ స్టార్ ఫ్రూట్ అయితే నేను ఎక్కడ గమనించలేదు అనమాట. సో సీజన్ లో మనం ఈ స్టార్ ఫ్రూట్ తీసుకోవడం మంచిది, ఎందుకంటే అన్ సీజన్స్ అంటే సీజన్ కాకుండా ఇంకెప్పుడైనా డైలీ ఇది తీసుకోవడం వల్ల కూడా మనకి డయేరియా రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో బెటర్ వి టేక్ ఇన్ అ సీజన్ అండ్ రికమెండెడ్ ఫర్ ప్రెగ్నెంట్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ మోమ్స్ కూడా. బట్ కొంతమందికి ఏమంటే కాన్స్టిపేషన్ లాంటివి ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళు స్టార్ ఫ్రూట్ తినాలంటే, ఐ మీన్ ప్రెగ్నెంట్ లేడీస్ ఇలాగా బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు బెటర్ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇలాంటి ఫ్రూట్స్ తినొచ్చా అని అడిగి మరీ తీసుకోవాల్సి ఉంటుంది. స్టార్ ఫ్రూట్ స్కిన్కి కూడా చాలా మంచిది అన్నమాట. ఏంటంటే స్కిన్ ఎక్కువ సాగ్ అవ్వకుండా, అంటే జారిపోకుండా, అలాగే డల్ స్కిన్ లేకుండా మంచిగా ఉంటుంది అన్నమాట. చెట్టు అయితే చాలా హైట్గా ఉంది, సో నేను ఇలా దోటు పట్టుకొని కోయడం వల్ల కొంచెం ఎక్కువ కింద కూడా పడిపోయాయి అనమాట, కాయలు పగిలిపోయాయి. ఇందులో గ్యాలిక్ యాసిడ్ అనే కంటెంట్ ఉంటుంది కదా, సో దానివల్ల ఏజింగ్ అనేది కొంచెం స్లో డౌన్ అవుతుంది అనమాట. వ్రింకల్స్ అనేటివి కూడా స్లో డౌన్ అవుతాయి. ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు స్టార్ ఫ్రూట్ తినడం అంత మంచిది కాదు. ఇంకా మనం స్టార్ ఫ్రూట్స్ని ఐస్ క్రీమ్స్లోకి అలాగే కేక్స్లోకి ఫ్లేవర్ కోసం మనము యూస్ చేస్తూ ఉంటాం కదా, అండ్ ప్లేట్ డెకరేషన్స్ కూడా యూస్ చేస్తూ ఉంటాము. అలాగే హెయిర్కి కూడా చాలా వండర్గా వర్క్ అవుతుంది అనమాట స్టార్ ఫ్రూట్. ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకైతే అర్థమైంది అనుకుంటా. అలాగే ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్ట్ అండ్ ఇఫ్ యూ ఆర్ సీయింగ్ ఫర్ ది ఫస్ట్ టైం మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ స్టే బ్యాక్ ఫర్ ది నెక్స్ట్ వీడియో.